తూర్పు దిక్కుగా బయలుదేరి ఇంటి యొక్క గోడ రాజద్వారం ఎక్కడుంటుందో ఆ హద్దు దాటేటప్పుడు మొట్టమొదట జ్యోతులు పట్టుకున్నటువంటి సువాసినులు ఎదురు రావాలి. ఆశ్రమం మారుతున్నాడు, దేన్ని భగవంతుణ్ణి పొందడం కోసం మారుతున్నాడు. ఆ మార్గం చూపించగలిగినటువంటి దేవతాస్వరూపం ఎదురు రావాలి. మీ సువాసినులు జ్యోతులు పట్టుకుని వస్తారు. వీళ్లు వచ్చిన తరువాత అప్పుడు సువాసినులు పక్కకి వెళ్ళాక వెనకాతల మళ్లీ కొంతమంది అక్క చెల్లెళ్ళు వదిన వరస వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొంతమంది సువాసినులు పూర్ణకుంభాలు. పూర్ణకుంభాలంటే నా ఉద్దేశంలో కొబ్బరి బొండం పెట్టిన పూర్ణకుంభాలు కాదు, నీటి కుండలతో ఎదురొస్తారు. నీటి కుండ చాలా గొప్ప శకునం మనకి. నీటి కుండతో ఎదురొస్తారు. వీళ్లు దాటాలి పెళ్లి కొడుకుని. వీళ్లు పెళ్లి కొడుకుని దాటుతుంటే అతను రాజద్వారాన్ని దాటాలి. దాటి బయటికి వస్తారు. ఎప్పుడూ ఒక్కడూ ఉండకూడదు కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక్కరుంటే పాడు చేయడానికి పిశాచాలు చూస్తుంటాయి. ఎందుకని అంటే ఉత్తిష్టంతో భూత పిశాచాహ వాటికి ఆ కారణం ఏంటంటే వీడి ఆశ్రమం మారి వీడు ఉద్ధరణ పడకూడదు, అందుకని వాటి కోపం. అందుకని వీడిని ఉద్ధరించడం కోసమని సరియైన ఎదురు చూసి తోట పెళ్లి కొడుకుతో కలిపి ఇద్దరిని కలిపి ఒక వాహనంలో కూర్చోబెట్టి మేళతాళాలతో బాజా భజంత్రీలతో ముందు పెద్దలు నడుస్తుండగా చక్కగా వైదిక మంత్రాలతో వస్తాడు. వచ్చిన తర్వాత అత్తగారు ఎదురు రావాలి. ఎదుర్కోలు ఉత్సవము అంటారు. ఎదుర్కోలు ఉత్సవంలో అత్తగారిది ప్రధాన పాత్ర. అత్తగారు తేనె పట్టుకుని వస్తుంది లేదా పానకం పట్టుకుని వస్తుంది. పానకం పరమ మంగళ ద్రవ్యం. బెల్లం కలిపినటువంటి ఆ పానకాన్ని తీసుకొచ్చి ఓ చిన్న గ్లాసులో పట్టుకుని అల్లుడు కాబోయేటటువంటి అల్లుడికిచ్చి బాబు నువ్వు ఇది తాగు అంటుంది. అంటే ఇప్పుడంటే ఏదో వీరభద్రపల్లెం ఆడినట్టు లేకపోతే పిశాచాలు ఆడినట్టు వెరినాట్యాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అలా రమ్మని ఏం చెప్పలేదు వేదంలో. ఓ మామూలు చక్కగా ఒక నాగరికత ఉన్నవాడు ఎలా వస్తావో అలా వస్తే చాలు, నువ్వు జడల బర్రెలా ఏడక్కర్లేదు. అత్తగారు తీసుకొచ్చి గ్లాస్ తో పానకం ఇస్తే ఆ పాత్రతో ఇచ్చినటువంటి పానకాన్ని తాగుతాడు. ఇలా ఎందుకు ఇవ్వాలి పానకం అని అడిగారు. అడిగితే అలా పానకం ఇచ్చినప్పుడు అత్తగారు మనసులో అనుకుంటుందిట, నాకు ఇప్పుడు ఇతను పుత్ర పంచకంలో ఒకడు అయ్యాడు అంటుంది. ఈవిడకైతే తన మామగారికి కూడా అయ్యాడు. పుత్రపంచకం అంటే ఐదుగురు కొడుకుల్లో ఇతను ఒక కొడుకు అవుతాడు, ఆమె తల్లి అవుతుంది. ఎలా అంటే కన్న తండ్రి కన్న తల్లి వాళ్ళిద్దరూ కొడుక్కి మొదటి స్థానంలో ఉంటారు. రెండో వాళ్ళు ఉపనయనం చేసిన వాళ్ళు. ఉపనయనం స్నాతకం ఒకళ్ళే చేస్తారు. సాధారణంగా తండ్రి ఉపనయనం చేస్తాడు, తండ్రే స్నాతకం చేస్తాడు. తండ్రి లేకపోతే పెద్దన్నగారు వదినగారు ఉపనయనం స్నాతకం చేస్తారు. మూడు గురువుగారు గురువుగారి భార్య. వాళ్ళిద్దరు ఎప్పుడు కనపడినా తల్లిదండ్రులతోటే సమానం, వయస్సుతో సంబంధం ఉండదు. కాబట్టి గురువు గురువు భార్య, రాజు రాజు భార్య. దేశాన్ని పరిపాలించే రాజు రాజు భార్య ఎక్కడ కనపడినా తల్లిదండ్రులతో సమానం. ఐదవది అత్తగారు. అత్తగారు పానకం పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు అల్లుడు ఆ కాబోయే అల్లుడు పానకం తాగుతాడు. ఆ పానకం తాగినప్పుడు పుత్ర పంచకంలో ఒకడవుతాడు. పుత్ర పంచకంలో ఒకడైతే ఏమవుతుంది అంటే అరమరిక లేకుండా అత్తగారు వడ్డన చేస్తుంది. తర్వాత తన కొడుక్కి ఎలా పెడుతుందో అలా నాన్న అబ్బా బాబు నీకు ఇష్టం కదా అని చెప్పి ఏదో కూర వండానయ్యా, నీకు ఇష్టం కదా అని మధుర పదార్థం వండానయ్యా, ఇంకొంచెం వేసుకో ఇంకొంచెం తిను అని కొడుక్కి ఎలా కొసరి కొసరి వడ్డిస్తుందో అలా వడ్డిస్తుంది. కొడుకు యొక్క పూజా సంపుటాన్ని ఎలా తల్లి శుభ్రం చేసి అక్కడ పెడుతుందో పూజకి, అలా అత్తగారు అల్లుడింటికి వెడితే అల్లుడు పూజ చేసేటటువంటి పూజా సంపుటాన్ని అత్తగారు ముట్టుకోవచ్చు. ముట్టుకుని కడుగుతుంది. పూజా సంపుటం అంటే మామూలుగా ఉండదు, లోపల తన ఇంటి పూజా మందిరంలో వాడే పూజా సంపుటం ఉంటుంది. దాన్ని అందరూ ముట్టుకోవడానికి అర్హత ఉండదు. ఒక్క అత్తగారు తల్లి తన శిష్యులు వాళ్లకే అధికారం ఉంటుంది ముట్టుకోవడానికి. ఆవిడ దాన్ని శుభ్రం చేసి అతని పూజకు అక్కడ పెట్టచ్చు. ఒక కొడుకుని ఎలా చూస్తుందో అలా ఆవిడ చూడొచ్చు. కొడుకు తల్లితో ఎలా ఉంటాడో అంత ప్రేమతో అత్తగారితో అల్లుడు ఉండొచ్చు. ఈ బంధానికి మొదలు ఎక్కడ అంటే నాంది పానకం ఇచ్చి ఆహ్వానిస్తుంది. దాన్ని ఎదుర్కోలు ఉత్సవము అంటారు. ఈ ఎదుర్కోలు దిగిరే కొంతమందికి అలవాటుగా తోటలో దిగడము అని ఒక అలవాటు ఉంటుంది. తోటలో దిగడం అంటే ఒక చోట చక్కగా తోటలంటే ఇప్పుడు తోటలేం కాదు, పెళ్లి మంటపానికి బయట ఉన్నటువంటి విశాల ప్రాంగణంలోనే దిగి వసంతం చల్లుకుంటారు. వసంతం చల్లుకుని బుక్కా బరిగుండాలని తీసుకొస్తారు రంగులు, అవి కూడా చల్లుకుని ఉభయలు శుభలేఖలు చదువుకుంటారు. ఈ ఎదుర్కోలు ఉత్సవం అయిపోయిన తర్వాత అప్పుడు యథార్థంగా జరగవలసినటువంటి వివాహము కొరకని ఆ వివాహ మంటపంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడైతే ఆచారం తగ్గిపోయింది కానీ అసలు మర్యాదతో కూడినటువంటి విషయం ఒకటి ఉందండి. ఏమిటో తెలుసా? మనం సుముహూర్తం కదండి వివాహం అంటే. వివాహం అంతా దేని మీద ఆధారపడిపోతుంది?
సుముహూర్తం వైపుకు వంగిపోతుంది కార్యం అంతా. మిగిలినవి ఎలా చేయండి, ఆ సుముహూర్తం సుముహూర్తం వచ్చేస్తోంది, ముహూర్తం వచ్చేస్తోంది, రెండు 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 అంటారు. సుముహూర్తం దేని మీద ఆధారపడుతుంది? కాలం మీద ఆధారపడుతుంది. కాలం మీకు ఎలా తెలుస్తుంది? గడియారం బట్టి తెలుస్తుంది అంతే, ఇంకెవరికి తెలియదు. పూర్వం అయితే ఘటికా యంత్రం, ఇప్పుడైతే గడియారం. అసలు మర్యాద ఏమిటో తెలుసా అండి? దానికి ప్రత్యేకం ఒక మంత్రం ఉంది ఈశ్వరుణ్ణి ఉద్దేశించి. సుముహూర్తం అయితే నేను పెట్టాను, కానీ ఆ సుముహూర్తం వచ్చిందని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేదు. నువ్వు ఒక్కదానివే చెప్పగలవు. కాబట్టి నువ్వే ఈశ్వర స్వరూపమని మొట్టమొదటే కన్యాదాత గారు ఒక మంచి వాచి ఒకటి కొనుక్కుని, అంటే ఘటికా యంత్రం పెట్టేవారు పూర్వం, ఇప్పుడైతే ఒక వాచి ఒకటి తెచ్చి, ఏమండి నా టైమా మీ టైమా అని, పెళ్లి కొడుకు తండ్రేమో 8:17 అయిందంటాడు, పెళ్లి కూతురు తండ్రి 8:25 అయిందంటాడు. సుముహూర్తం అంటే సుముహూర్తమేనండి, గడియ విఘడియలతోటి. ఈ ఇబ్బంది రాకుండా ఏది ఖచ్చితమైన సమయమో దాంతో నువ్వు సిద్ధం చేసుకుని పసుపు కుంకాలతో పూజ చేసి అక్కడికి తీసుకొచ్చి ఒక గడియారాన్ని పెట్టాలి వివాహ మంటపంలో. పెట్టి దానికోసం ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంటుంది. ఓ ఘటికాయంత్రమా, నీవే బ్రహ్మ, నీవే విష్ణు, నీవే శివుడు, నీవే శక్తి. ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటిదే సుముహూర్తం. నువ్వు చెప్పిన ఈ సుముహూర్తానికే నా కూతురు యొక్క సౌభాగ్యాన్ని సంతానాన్ని నమ్మి నేను క్రతువు నడిపిస్తున్నాను. కాబట్టి నువ్వు ఈశ్వరుడవై ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి అని ప్రార్థన చెయ్యాలి. పువ్వు వేసి అక్కడ పెట్టాలండి. నేనైతే అంటాను ప్రతి పెళ్లిలో అలా ఒక వాచి తీసుకెళ్లి అక్కడ పెట్టాలి, ఒక గడియారం అక్కడ పెట్టుకోవాలి. మీరు చెప్పండి, మీరు సుముహూర్తం కావాలంటే ఎవరు చెప్తారండి? వాచీలు లేకుండా సుముహూర్తం చెప్పానండి, ఎవరు చెప్తారు? అప్పుడు 1:27 అయిందని చెప్పేవాడు ఎవరన్నా ఉన్నాడా? వాచీలు తీసేస్తే ఎవ్వరు చెప్పలేడు. ఏం గోపాలకృష్ణ గారు చెప్తారు ఎవరన్నా? ఎవ్వరు చెప్పారు. వాచీయే చెప్తుంది, వాచీయే చెప్పడం. అదేనండి బ్రహ్మస్వరూపం. అసలు వివాహానికి అంతటికి పెద్దదిక్కు ఎవరంటే వాచీయే. లీలావతి భాస్కర లీలావతి కథలో ఘటికా యంత్రం వల్లే కదా కోపం మునిగిపోయింది. అందుకని ఒక గడియారాన్ని తీసుకొచ్చి కొంచెం పసుపు కుంకం అక్షతలు వేసి ఒక శ్లోకం చెప్పి, అయ్యా నేను ఘటికా యంత్రం పెట్టుకున్నానని చెప్పుకోవాలి కన్యారాత గారు. అంటే అయ్యా మీ అందరూ ఇలా చూడకండి బాబు, మీ వాచీలు ఎలా ఉన్నాయని నేను పెట్టాను ఘటికా యంత్రం అని చెప్తుంది. ఇప్పుడు ఆ ఘటికా యంత్రం వంక చూసుకుంటూ ఉంటాడు సుముహూర్తం కోసమని. కాబట్టి ముందు దాన్ని తీసుకొచ్చి అక్కడ నిక్షేపిస్తారు. నిక్షేపించి వివాహ మంటపం అంతా మావిడాకులు కట్టి తూర్పు ముఖంగా పిల్లవాడు కూర్చునేటట్టు ఆడపిల్ల గౌరీ తపస్సు చేయడానికి కూర్చోబెడతారు. ఈ వివాహ మంటపంలోకి రావడానికి ముందు ఆడపిల్ల పెళ్లి కూతుర్ని చేయడం వల్ల ఒక సంబరం చేస్తారు. ఈ పెళ్లి కూతుర్ని చేయడం వైదిక క్రతువు కాదు, తండ్రి బాధ్యత. తండ్రి పెళ్లి కూతుర్ని చేసే రోజు ఉదయం కూడా ఇవాళ ఏమైపోతుందంటే వీటన్నిటిలోనూ తండ్రి పాత్ర లేదు. తండ్రి ఎక్కడో తిరుగుతుంటాడు బజార్లో, లేదా వీధిలో కూర్చుని అదే పనిగా కాఫీలు తాగుతుంటాడు, వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇస్తుంటాడు, అంతే ఆయన పని. అసలు ఈయన కూర్చుని పూజ చేయించాలి. పూజ చేయించిన తర్వాత ఆడపిల్ల చక్కగా కూర్చుని వచ్చినటువంటి సువాసినిల్లో కొంతమందికి ఉప్పు దానం చెయ్యాలి. ఆ రోజున మేము పుచ్చుకోమనకూడదు, రేపు మా అమ్మాయి పెళ్లికి చేయిస్తాను, పుచ్చుకోవాలి సువాసినిలు. లవణదానం చేస్తారు, ఉప్పు పుచ్చుకోవాలి. బెల్లం దానం చేయిస్తారు, బెల్లం పుచ్చుకుంటారు. కొంతమందికి నల్లపూసల హారాలు దానం చేస్తారు, పుచ్చుకోవాలి. ఓపిక ఉంటే మంగళసూత్రాలు చేయించి అమ్మవారి పాదాల మీద పెట్టి తీసి కొంతమందికి మంగళసూత్రాలు ఇస్తారు, పుచ్చుకోవాలి. కొంతమందికి చెరుకు కర్రలు ఇస్తారు, చెరుకు కర్రలు పుచ్చుకోవాలి. కొంతమందికి గుమ్మడి పళ్ళు ఇస్తారు. కుష్మాండ దానం అని అది చేస్తే పూర్ణదానం. కాబట్టి ఆడపిల్లతో ఆ రోజున తండ్రి గారు ఈ మంగళ ద్రవ్యాలు ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. చక్కగా బోలుడన్ని చెరుకు కర్రలు నల్లపూసల గొలుసులు, మేము వింటున్నారా దుర్గాదేవి గారు, మీకే ప్రధానం. ఆ నల్లపూసల గొలుసులు, మంగళసూత్రాలు, పసుపు తాళ్ళు ఇవన్నీ పెట్టుకుని వచ్చిన 35లకందరికీ ఆడపిల్ల కాళ్ళకి పసుపు రాయడం, బొట్టు పెట్టడం, ఓ చెరుకు కర్ర, ఓ నల్లపూసల గొలుసు, ఓ మంగళసూత్రం ఇలా ఇస్తూ ఉండాలి. ఆ రోజు ఇస్తూ ఉండి చెట్టు చేయడం తపస్సుకు వస్తుంది. ఇంతమంది సంతోషిస్తారు, ఏమి సంప్రదాయం, ఏమి సంప్రదాయం, వచ్చిన ప్రతి సువాసిని అమ్మవారే. ఇంత మందికి మంగళ ద్రవ్యాలు దానం చేస్తుంది, చేసి గౌరీ పూజకు వస్తుంది. ఇవాళ రేపు నేను చూస్తున్నాను గౌరీ పూజ అంటే ఒక్క అమ్మవారని అనుకుంటున్నారు, శాస్త్రంలో అలా చెప్పలేదు. పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తిని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుని పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తికి ఆడపిల్ల పూజ చేస్తుంది. ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆడపిల్ల వచ్చి కూర్చుని పూజ చేసే ముందు, నేను చాలా పెళ్లిళ్లలో చూస్తూ ఉంటాను, అబ్బా అందులో కూర్చోలేమో.